హ్యాబిట్ ట్రాకింగ్ అంటాం. ఆటోమేటిక్ హ్యాబిట్స్ అనే బుక్లో చాలా చాలా అలవాటు అలా మార్చుకోవాలి చాలా టెక్నిక్స్ రాశారు. బట్ ఈ టెక్నిక్స్ ఈ బుక్లో ఇప్పుడు ఉన్నది నేను 80s స్మోక్ చేసేవాళ్ళు కానీ డ్రింక్ చేసేవాళ్ళు కానీ హ్యాబిట్ వాటిలో కూడా కానీ రకరకాల ఎక్సర్సైజ్లు ఏవైతే చెప్పానో ఇప్పుడు నేను చదువుతున్న పుస్తకాల్లో నేను ఎప్పుడు 30 బ్యాక్ చెప్పిన టెక్నిక్లే ఆథర్స్ ఇప్పుడు మారుతున్నారండి. టెక్నిక్స్ ఆర్ సేమ్ మారుతున్నారు. హ్యాబిట్ ట్రాకింగ్. ఒక వ్యక్తి చెడు అలవాట్ల నుంచి బయటపడాలన్నా మంచి అలవాట్లు చేసుకోవాలనుకున్నా ఇమీడియట్గా మనం చేయవలసింది ఏంటంటే మీ అలవాట్లు ఏంటంటే ఆ అలవాట్లు నిజంగా ఏమేమి మీకు ఉపయోగపడుతున్నాయి నిజంగా ఏమేమి మీకు ఉపయోగపడలేదు. హ్యాబిట్ ట్రాకింగ్. మన కళ్ళు మూసి తెరిచే లోపల 24 గంటలు అయిపోతుందండి, వారం అయిపోతుందండి, నెల అయిపోతుందండి, సంవత్సరం కూడా అయిపోతుంది. అప్పుడే కరోనా 3వ సంవత్సరంలోకి వచ్చేసాం. కళ్ళు మూసి తెరిచే లోపల మనం అలా 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 అయిపోతున్నాం. బట్ ఇన్ని సంవత్సరాలు అబౌట్ టర్న్ పీచేమౌట్ వెనక్కి తిరిగి చూసుకో, నువ్వు ఏ విషయంలో సాధించావు, ఏ విషయంలో తాగుడు మానేసావు, ఏ విషయంలో సిగరెట్ మానేసావు, ఏ విషయంలో బద్ధకం ఎలా మానేసావు, కోపం ఏమన్నా తగ్గిందా, భయాలు ఏమన్నా తగ్గాయా, ఏ విషయంలోనే మారకుండానే సంవత్సరాలు గడిచిపోతున్నాయి. సిగరెట్ మానాలనుకుంటా మానవు, డ్రింకింగ్ మానాలనుకుంటా మానవు, కైనీ మానాలనుకుంటా నీ పని కూని అవుతుంది కానీ కైనీ మానవు. గుట్కా గబ్బర్ సింగ్లు ఎక్కువ, పాన్ మసాలా. నువ్వు హ్యాబిట్ ట్రాకింగ్ అనేది ఒక బుక్ పెట్టుకుని నువ్వు ఈరోజు ఏం చేసావు, ఫర్ ఎగ్జాంపుల్ మంచి పని చేసావు అనుకోండి ఒక అది రాసుకుంటాం, చెడు పని చేసావు అనుకోండి అది రాసుకుంటాం, ఒక చెడు మానేసావు అనుకోండి అది రాసుకుంటాం. ఇలా కొన్ని రోజులు అయ్యేటప్పటికీ నీ చెడులు ఎంత ఉన్నాయో గుట్లు గుట్ల కింద ఉంటే నీకు అర్థమైపోతుంది ఐఎమ్ డూయింగ్ రాంగ్ అని చెప్పేసి. అదే మంచి ఎంత ఉందో గుట్ల గుట్లగా పెరుగుతుంటే నువ్వు రీఇన్ఫోర్స్ చేసుకోవచ్చు, ఓకే నేను మంచి చేయబట్టి నాకు మంచి రిజల్ట్ వచ్చింది, ఐ వాంట్ టు డూ మోర్, దిల్ మాంగే మోర్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆయన ఉన్నాడు, ఆయనకి సేల్స్ రంగంలో ఉండేవాడు. పేపర్కి పెడతాను చూసారు చిన్న చిన్న క్లిప్స్ లాగా ఉంటాయి, ఒక ట్రయాంగిల్ లాగా ఉండి ఇలా క్లిప్ పెడతాం పేపర్ అది బంచ్కి ఇలా పెడతాం, పిన్ ఎలాగో క్లిప్ అలాగ ఉంటుంది చిన్న క్లిప్. అది ఒక 2 జార్లు తీసుకున్నాడు అండి, ఇటో జారు ఇటో జారు, 160 పిన్నులు ఈ జార్లో వేశాడు. ఒక్కొక్క కస్టమర్కి కాల్ చేసినప్పుడల్లా, సేల్స్ కాల్ చేసినప్పుడల్లా ఈ జార్లో పిన్ని దీంట్లో వేశాడు. అలాగా 120 కాల్స్ చేసినప్పుడు 120 పిన్నులు ఇటు సైడ్ వచ్చేసేయండి. ఫర్ ఎగ్జాంపుల్ 30 దగ్గర ఆగాడు అనుకోండి, 30 పిన్నులు ఇటు సైడ్ ఉన్నాయి, ఇంకా 90 పిన్నులు ఇటు సైడ్ ఉన్నాయి. అంటే నేను ఇంకా సేల్స్ కాల్ చేయాలి, ఇంకా సేల్స్ కాల్ చేయాలి అని చెప్పేసి ఒక రకమైన ఇన్స్పిరేషన్కి కారణం అయ్యింది. బాగా కాల్ చేసినప్పుడు ఈ పక్క జార్లకు పిన్నులు ఎక్కువ కొలది, ఐ డిడ్ గుడ్ జాబ్ అనే ఫీలింగ్ పెరిగింది. తమాష ఏంటంటే ఇతను పెద్దగా డబ్బున్న కూడా ఏం కాదు, రోజు ఒకే పద్ధతిలో ఈ 120 కాల్స్ రోజు చేసుకోకుండా పోతుంటే 10 ఏళ్ళు అయ్యేటప్పటికీ ఇతను ఎంత కోటేశ్వరుడు అయిపోయాడంటే $6,500 బిలియన్ అతను సంపాదించగలిగాడు అండి, $6,500 బిలియన్ అన్నమాట. దాన్ని బట్టి అర్థమేమవుతుందంటే కన్సిస్టెన్సీ, నిన్ను నువ్వు ట్రాక్ చేసుకో, నువ్వు ఏం చేసావో నేను చేసేస్తాను ఉత్తి మాటలు కాదండి, ఎప్పటికప్పుడు ట్రాక్ చేసుకో. ఫర్ ఎగ్జాంపుల్ రోజుకు 10 సిగరెట్లు కాలుతున్నావు, ఒక సిగరెట్ మాను అంటే ఎక్స్ పెట్టుకో, 9 సిగరెట్లు ఉన్నాయి కాబట్టి వై పెట్టుకో. కొన్ని రోజులు అయ్యేటప్పటికీ ఎన్ని ఎక్స్లు పెరిగినాయి, ఎన్ని వైలు పెరిగినాయి, మానినవన్నీ నువ్వు ఎక్స్లు పెరిగితే నువ్వు బాగా మానుతున్నాడు, ఎక్కువ వైలు పెరిగితే నువ్వు బాగా స్మోక్ చేస్తున్నాడు. నువ్వు నిజానికిగా మానాలనే ఉద్దేశం ఉంటే నీకు తెలియకుండానే నీలో ఒక ఇన్స్పిరేషన్ క్రియేట్ చేస్తుంది, నువ్వు ఎన్ని సిగరెట్లు కలిచావు నీకు అర్థమైపోతుంది. సన్నపడాలనుకునే వాళ్ళు కూడా ఏది ఎంత తినాలంటున్నారో, ఎంత తింటున్నారో, ఈరోజు పొద్దున్న ఎంత తింటారో, ఒబేసిటీ ట్రాకింగ్లో కూడా అంటాం దీన్ని, ఎంత పొద్దున్న తింటున్నావు, టీలు ఎన్ని తాగం, కాఫీ ఎన్ని తాగం, భోజనం ఎన్ని తాగం, ఎప్పటికప్పుడు నోట్ చేసుకుంటే ప్రతి క్యాలరీస్ చెక్ చేస్తే సుమారు 5,000 క్యాలరీస్ ఒబేసిటీ పేషెంట్లు తింటారండి. మేమేమి తినమని చెప్తుంటారు, భోజనం గురించి మాట్లాడుతున్నారు వెళ్ళి, భోజనానికి భోజనానికి మధ్య, టిఫిన్కి భోజనానికి మధ్య, ఎగైన్ భోజనానికి రాత్రికి మధ్య, మధ్యలో తినేవేవి క్యాలిక్యులేట్ చేయరు. ఒక టీ తాగారంటే 150 కిలో క్యాలరీస్ అండి, ఒక చాక్లెట్ బార్ తీసుకున్నారంటే 350 క్యాలరీస్ అండి, అది ఒక స్వీట్ తీసుకున్నారు సుమారు 300-400 క్యాలరీస్ అండి,
ట్రాక్ యువర్ హ్యాబిట్స్, ట్రాక్ యువర్ డైట్, ట్రాక్ యువర్ ఎమోషన్స్, ట్రాక్ యువర్ గోల్స్. మీరు గోల్స్ పెట్టుకున్నారు, ఎన్ని ఫినిష్ అయినాయి టిక్ చేసుకో, ఎన్ని ఫినిష్ కాలేదు అలా ఉంచాయి. కొన్ని రోజుల తర్వాత ఫినిష్ కానీ ఎక్కువ ఉంటే యు ఆర్ నాట్ చేంజింగ్ అని అర్థం, నీకు నువ్వు సీరియస్గా తీసుకోవాలి. ఫినిష్ అవని ఎక్కువైనప్పుడు ప్రతి అలవాటు కూడా ఎలాగా మారుతుందని గమనించి కొత్త కొత్త అలవాట్లు పెట్టుకుని కొత్త కొత్త గోల్స్ పెట్టుకుని ఆ గోల్స్ అచీవ్ అవ్వడానికి తరిపెట్టుగా నీకు నువ్వు ఇన్స్పిరేషన్ 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 క్రియేట్స్ ఆటోమేటిక్గా తెలియకుండా ఇనిషియేటివ్గా మారుతారనమాట. దాన్ని రీఎన్ఫోర్స్మెంట్ టెక్నిక్ అంటాం. నీకు నువ్వు రీఎన్ఫోర్స్ చేసుకోవాలి. పాజిటివ్ రీఎన్ఫోర్స్మెంట్, నెగిటివ్ రీఎన్ఫోర్స్మెంట్ రెండు రకాలు. నీలో సక్సెస్ వచ్చినప్పుడు ఐ డిడ్ గుడ్ జాబ్ అని చెప్పేసి పాజిటివ్గా రీఎన్ఫోర్స్మెంట్ చేసుకుంటే నువ్వు ఇంకా ఇంకా మంచి పనులు చేయగలుగుతావు. ఏదైనా తేడా వచ్చినప్పుడు నెగిటివ్గా రీఎన్ఫోర్స్మెంట్ జరుగుతుంది. కాబట్టి ఆ తేడాలను గమనించి నీకు నువ్వు అబ్జర్వ్ చేసుకుంటూ నీ అలవాట్లు మార్చుకుంటూ ఎప్పటికప్పుడు నీ హ్యాబిట్స్ ఏంటి, దాంట్లో ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు, బుక్లో ఏ రోజుకు ఆ రోజు ఏ గంట గంట మూడు గంటల గంట ఒక చిన్నగా నోట్ చేసుకుంటే చిన్న 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 అలవాట్లు మారితే సంవత్సరానికి 37 times నీ అలవాట్లు మారినట్టు ప్రోగ్రెస్ వస్తుంది. చిన్న 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 మార్పులు, పెద్ద 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 మార్పులు అంటే అనకుండాలా ఉంటే కదపడానికి ప్రయత్నించలేము. చిన్న చిన్న అనకొండను చంపేస్తుంది. చిన్న చిన్న మార్పుల ద్వారా అనకొండ అంత సక్సెస్ మీకు వస్తుంది. కాబట్టి హ్యాబిట్ ట్రాకింగ్ అనేది ఒక అద్భుతమైన టెక్నిక్ అండి. స్మోకింగ్ డ్రింకింగ్ దగ్గర నుంచి బద్ధకం వదిలించుకోవడం వరకు వాకింగ్ చేయడం, యోగా చేయడం, మెడిటేషన్ చేయడం, పిల్లల్ని ప్రేమించడం. ఈరోజు పిల్లల్ని ప్రేమించారనుకోండి రాసుకోండి, తిట్టారనుకోండి అది రాసుకోండి. తిట్లన్నీ ఉన్నాయి, ప్రేమించడం ఎంత ఉన్నాయి మీకు అర్థమైపోతుంది. కొన్ని రోజులు అయితేప్పటికి తిట్టడం వల్ల వచ్చిన నెగిటివ్ ఎంత వచ్చింది, అభినందించడం, ప్రేమగా చూడడం, హక్ చేసుకోవడం, ఐ లవ్ యూ చెప్పడం వల్ల ఎంత లాభం వచ్చిందో చూస్తే మీకు తెలియకుండానే యూ విల్ గెట్ బెటర్ 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 గ్రోత్ మీకు వచ్చి తీరుతుంది. మీరందరూ కూడా ఇటువంటి టెక్నిక్ని ఫాలో అయ్యి హ్యాబిట్ ట్రాకింగ్ ద్వారా ఓసిటీని కూడా తగ్గించుకోవచ్చు, యాంగ్జైటీని తగ్గించుకోవచ్చు, పబ్లిక్ స్పీకింగ్ ఇవ్వచ్చు, బ్యాడ్ హ్యాబిట్ నుంచి బ్రేక్ చేయొచ్చు, న్యూ హ్యాబిట్ని ఫామ్ చేసుకోవచ్చు. ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. ప్రయత్నిస్తే గొప్ప జీవితం మీదే ఉందిలే మంచి కాలం ముందు ముందుగా. మీ డాక్టర్ క్రాంతి గారు నమస్తే.